అందరికీ నమస్కారం. మీకు నచ్చిన ఛానల్ కు స్వాగతం. ఈరోజుటి విషయం అంజూరా. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత మేము అప్లోడ్ చేసే వీడియోలని ముందుగా చూడడానికి కిందున్న బెల్ బటన్ని నొక్కండి. అంజూరం గురించి మీకు వివరించడం అవసరం లేదు, ఎందుకంటే ఇండియన్ ఫ్యామిలీలో అంజూరా సహజమైనది. ప్రజలు దీనిని ఒక ఔషధ గుణము కలిగిన పదార్థముగా కంటే ఇది ఒక రుచికరమైన పదార్థముగా వాడుతారు. కానీ అంజూరా మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చాలా మందికి తెలీదు. ఇప్పుడు మేము అంజూరా ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో తెలుపుతాము. అంజూరా ఒక రుచికరమైన మరియు బల పదార్థమైన మరియు ఉపయోగకరమైన పండు. అంజూరా పండును ఎండబెట్టి దీనిని ఉపయోగిస్తారు. మార్కెట్లో దొరికే జామ్ లో అంజూరా ఉంటుంది. ఉడకబెట్టిన అంజూరా ముక్కలను పాలలో వేసి తాగటం వలన పాల రుచి మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు అంజూరా యొక్క ప్రయోజనాలను తెలుసుకుందాం. మొదటిగా అంజూరా బొజ్జును తగ్గిస్తుంది. అంజూరా తీపిగా రుచిగా ఉండటం వలన అధికంగా తినవచ్చు. ఇది బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే అంజూరాలో ఫైబర్ ఎక్కువగా ఉంది మరియు క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. అంజూరాలో 47% క్యాలరీస్ ఉంది, ఫ్యాట్ 0.2% మాత్రమే ఉంటుంది. కాబట్టి బరువు తగ్గించుకోవడానికి ఇది చాలా మంచిది. రెండవది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ కి ఒక గ్లాస్ వేడి పాలకు ఎండి అంజూరా వేసి ఉడికించి ఉదయం తాగటం వలన కడుపు శుద్ధి అవుతుంది. మూడవది గొంతువాపు. గొంతువాపు మరియు నొప్పి సమయంలో మాత్రం మింగటం కష్టమవుతుంది. నీటిలో అంజూరా వేసి పొడి చేసి దానిని రుబ్బి మిశ్రమంగా చేసుకొని ఆ మిశ్రమాన్ని వాపు ఉన్న చోట పోయటం వల్ల వాపు తగ్గుతుంది. నాలుగవది ఆస్త్మా. ఆస్త్మా రోగాలు ఉన్నవారు ఖాళీ కడుపున అంజూరా తినడం వల్ల ఆస్త్మా తగ్గుతుంది. ఐదవది మ్యారేజ్ లైఫ్. దంపతులు తమ వివాహ జీవితాన్ని సుఖంగా మరియు లైంగిక జీవితం ఆనందంగా ఉంచడానికి అనేక పదార్థాలను ఉపయోగిస్తారు. కానీ ఇంట్లోనే పురుషుల లైంగిక శక్తిని పెంచడానికి ప్రతిరోజు అంజూరా కలిపిన పాలను తాగటం వలన మీ జీవితం సుఖవంతంగా ఉంటుంది. ఆరవది దగ్గు. దగ్గుకు అంజూరా చాలా మంచిది. దగ్గుతో బాధపడుతున్న వారు ఎండిన అంజూరాను తినటం వల్ల దగ్గుని నివారించుకోవచ్చు. ఏడవది హృదయం. అంజూరంలో యాంటీ ఆక్సిడెంట్ గుణం ఉంది. ఇది ఫ్రీ రాడికల్ని దూరం చేస్తుంది మరియు బ్లడ్ సెల్స్ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది మరియు హృదయానికి సంబంధించిన జబ్బులను దూరం చేస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో చిట్కాతో మీ ముందుంటాను. అంతవరకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.